నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకునేలా వ్యవస్థకు రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ లో క్రీడల పోటీలను ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ కవిత రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డును ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి లింగగౌడ్ बेलपूर मंडल केंद्र में जमाते इस्लामिक हिंदू आध्वर्यम हिंदू मुस्लिम विद्यार्थुक दुप्पट्लु पंपिनी मुख्य अतिथि हाजर वैस एंपीपी रेगुल्ल रामुलु प्रधानमंत्री नरेंद्र मोदी तलपेट्टिन स्वच्छ भारत पिलुपुतो शुभ्रमवुतुन्न ग्रामालु नेटितो 67 वारालु पूर्ति चेसुकुन्न हिंदू वाहिनी स्वच्छ भारत कार्यक्रम जक्रनपल्ली मंडल केंद्रंलोनी आरटीसी बस स्टाండ్ కు బస్సుల రాక నిర్పయోగంగా మారిన వైనం బస్ స్టాండ్ ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్న ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీ ధర్మయుద్ధానికి సహకరించండి ప్రజలను కోరిన బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మిషన్ భగీరథ పనులపై కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఎక్కడికక్కడే నిలిచిన పనులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. మేడ్చల్ జిల్లా కిష్టాపూర్లో నేడు ఎంపీ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు కళాశాల ఒలింపిక్ క్రీడలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కులాల మధ్య పేద ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అన్ని కులాలు అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట విద్యను అభ్యసించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మంచి సంకల్పాన్ని ప్రారంభించేందుకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తెలంగాణ రాష్ట్రం పేరును దేశస్థాయిలో మారుమోగించాలని ఆకాంక్షించారు. రానున్న 10 ఏళ్ల తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండకూడదని అన్ని కులాల విద్యార్థులు ఒకే చోట చదువుకునే వ్యవస్థ వస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. A student of Telangana Social Welfare Residential Education Institution Society Junior College Padwal. She is a youngest mountaineer to have scaled Mount Everest. She addressed the UN World Music Roll Roll Music Jock Jock Sir, all the sarpanches, corporators and DHFC officials are requested to come on to the stage. Thank మండలం పెర్కిట్ ప్రభుత్వ పాఠశాల వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డును ఏర్పాటు చేశారు. కూరగాయలకు మార్కెట్కు వచ్చేవారు వాహనాలు పాఠశాల ముందు నిలుపుతుండటంతో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారడంతో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం కూరగాయల మార్కెట్కు వచ్చే ప్రజలు వాహనాలను ప్రభుత్వ పాఠశాల గేటు ముందు బైకులు పార్కింగ్ చేస్తున్నారని, దీంతో స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి లింగగౌడ్ మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే ప్రజలు పాఠశాల ముందు ఏర్పాటు చేసిన నో పార్కింగ్ బోర్డులను గమనించాలని, బైకులు గేటు ముందు నిలపవద్దని, విద్యార్థులకు అధ్యాపకులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ఏర్పాటు కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు మోహన్ దాస్, విజయ సారథి, పుష్పకర్ రావు, చరణ్ రెడ్డి, లింబాద్రి, కృష్ణగౌడ్, సురేష్, రాజేశ్వర్ గౌడ్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో నేడు హిందూ ముస్లిం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేల్పూర్ మండల వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు మాట్లాడుతూ, జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జమాతే ఇస్లామిక్ హిందూ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ అధ్యక్షుడు మోయిస్, సభ్యులు అహ్మద్ అబ్దుల్ హమీర్ తదితరులు పాల్గొన్నారు. नमाज़ों की तरफ नमाज़ों की दावत देना है और इंसान की जो खिदमत है, खिदमत खास वो भी करना, ये हमारा फरीज़ा है, ये हमारा फरीज़ा है. इसलिए हम इस ज़िमन में जमात इस्लामी हिंद कई लड़कियों की शादियों में, जो गरीब लड़कियां रहते हैं उनके शादियों के अंदर मदद करते हैं, और रमज़ान में किट्स देते हैं, और उस तरह सरमा के अंदर जो मुसलमान हैं हमारे भाई लोग, और उनके लिए भी जो शर्मा के अंदर शर्मा से उस शर्मा को बर्दाश्त नहीं कर सकते, इसलिए उन लोग बेडशीट्स ऐसा नहीं खरीद सकते, इसलिए उनके वास्ते भी ये बेडशीट्स का प्रोग्राम रखते. और स्कूल्स के अंदर कई कॉम्पिटिशन्स रखते हैं, वो कॉम्पिटिशन के अंदर जो तलबा अच्छे मार्क्स लाते हैं उनको इनाम भी. कई शोबों के अंदर जमात इस्लामी हिंद अपने जो काम कर रही है. हमारे बिलपुर के अंदर तकरीबन 4 और 5 साल से ये खिदमत अंजाम दे रहे हैं जमात वाले, और यहाँ पर खवातीन का इस्तेमाल भी होता और मर्द हजरात का भी इस्तेमाल होता, उसके अंदर भी ज़्यादा से ज़्यादा लोग यहाँ पर अब माँ बहन आते हैं, बड़े खुशी की बात है. और आइंदा भी मुस्तकबिल में कोसा भी इस्तेमाल होने दो, और इस्तेमाल को हम सुनना यह हमारी जिम्मेदारी है. हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के पास कोई नबी आने वाले नहीं है. दीन की बात और अच्छी बात और जन्नत में लग जाने वाले जो कुरान हदीस की बात जो भी कहते हैं उनकी बात को सुनना यह हमारी जिम्मेदारी है. इसी के साथ मैं अपनी बात को ख़त्म करता हूँ. अल्लाह ताला से दुआ है मुझे और आपको, तमाम मुसलमानों को दीन पे चलना आसान फरमाए. आमीन सुम्मा आमीन. నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో భారతదేశంలోని గ్రామాలు శుభ్రమవుతున్నాయి. ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామంలో కుక్కలగుట్ట మల్లన్న ఆలయ ప్రాంగణంలో హిందూ వాహిని సభ్యులు శుభ్రం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామం కుక్కలగుట్ట ఆలయ ప్రాంగణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి హిందూ వాహిని సభ్యులు ఆలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ప్రవీణ్, హిందూ వాహిని అధ్యక్షుడు పూజ నరేందర్లు మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాలనీలు, ఆలయ ప్రాంగణాలు శుభ్రం చేశామని, అందులో భాగంగానే కుక్కలగుట్ట మల్లన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశామని, ఇక నుండి ప్రతి ఆదివారం ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శుభ్రం చేస్తామని అన్నారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు విజయ్, రెడ్డి రవి, యోగ భీమన్న, దేవేందర్, మధు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. జయ హిందూ వాహిని.
स्टार्ट అందరు కూర్చో అందరు అందరు సిట్టింగ్ సిట్టింగ్ ఉండరు సిట్టింగ్ ఉండరు చూడకూరు ఫోటో సైడ్ ఎవ్వరు ఇవ్వకూరు కూర్చోండి జై స్వచ్ఛ భారత్ అందరు అందరు సిట్టింగ్ లో కూర్చోండి స్వచ్ఛ భారత్ అంటే నేను జై స్వచ్ఛ భారత్ జై హిందువాహిని జై హిందువాహిని స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై హిందువాహిని జై హిందువాహిని స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై హిందువాహిని స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ అదంతా అటు సైడ్ పెట్టారు ఈ పిల్లలు జై హిందువాహిని జై నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ ఇది పెట్టండి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ పిరికిట్లోని ప్రముఖ దేవాలయం శ్రీ కుక్కలగుట్ట మల్లన్న గుడిలో ఆర్టీసీ కాలనీ నివాసులు మరియు హిందువాహిని సభ్యులంతా ఈ కార్యక్రమం విజయవంతం చేశాము. అలాగే రానున్న వారాల్లో కూడా మామిడిపల్లి పిరికిట్ ఏదైతే దేవాలయ కమిటీలు ఉన్నాయో వాటి ఆధ్వర్యంలో కూడా చేస్తామని చెప్పి చేస్తున్నాము. అలాగే ఆరుమూలలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రముఖ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రతి పౌర్ణమి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులు రాక నిరుపయోగంగా మారింది. బస్టాండు నిరుపయోగంగా ఉండటంతో స్థానిక రైతులు బస్టాండు ఆవరణలో వరి ధాన్యాలు ఆరబోసుకుని నిల్వ ఉంచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లక్షలు వెచ్చించి నిర్మించిన ఆర్టీసీ బస్టాండును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండులో బస్సులు రాక నిరుపయోగంగా మారింది. రాత్రి వేళల్లో బస్టాండ్లో మందుబాబులు తమ అడ్డగా మార్చుకొని అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ బస్టాండ్లోకి బస్సులు రాక ప్రయాణికులు ఉండకపోవడంతో స్థానిక రైతులు తాము పండించిన పంటలను బస్టాండ్ ఆవరణలో ఆరబోసుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోనే ప్రభుత్వం ద్వారా వరి కొనుగోలు చేసే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం మాత్రం కొనుగోలు కేంద్రాన్ని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్టాండును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు. అయితే రోడ్డు దగ్గర నడిచి రావాలి. ఇలా బస్ స్టాండ్లకు ఏ బస్సు వస్తలేదు, ఆరుమూరికి వస్తలేదు, దిక్కుపల్లి బస్సు వస్తలేదు, కామరెడ్డి బస్సు వస్తలేవు, మీదికే వెళ్ళిపోతున్నాయి. మాకు చిల్లర వాళ్ళకు బాధ అవుతున్నది. కిందికి దిగాలంటే ఈ రోడ్డు దగ్గర రావాలి, నడిచిపోవాలి, ఎక్కిపోవాలి. ఇక్కడ కొంటే మేము దిచ్చిపల్లికి ఎక్కిపోవాలి, అటో ఎక్కిపోవాలి, ఆంచేరి నిజామాబాద్ బస్ ఎక్కి జగరంపల్లి బస్ స్టాండ్కు ఏది వస్తలేదు. మాకు ఇబ్బంది అవుతున్నది. ఆటోలకైనా మాకు బస్సులకైనా కానీ ఈడ రోడ్డు దగ్గర రాకడకు ఎక్కడుకు మాకు బాధ అవుతుంది. పిల్లల్ని ఎత్తుకొని సామానం పట్టుకొని రాకడకు మాకు బాధ అవుతున్నది. ఎక్కడ పోయినా కానీ
ఈ బస్ స్టాండ్ కు రావాలి, జవరంపల్లి బస్ స్టాండ్ కు బస్సులన్నీ రావాలి। దేశంలోని నల్లదనం అవినీతి తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూకిటి వేళ్లతో పెకిలిస్తున్నారని, దీనికి దేశ ప్రజలందరూ సహకరించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి దమాంక శ్రీనివాస్ కోరారు। నేడు వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు। ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి డమంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో 90% సామాన్య ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జేజేలు పలుకుతున్నారని అన్నారు। కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు, నల్ల కుబేరులు అవినీతి పరులకు అండగా నిలుస్తూ వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు। ఈ నెల 28న ప్రతిపక్ష నాయకులు చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రజలు సహకరించబోరని అన్నారు। దేశ ప్రజలంతా ప్రధానికి అండగా ఉంటారని అన్నారు। దేశంలో పేరుకుపోయిన చెత్తను స్వచ్ఛ భారత్ ద్వారా తొలగించినట్లే ఈ నల్లధనాన్ని మొత్తం వెలికి తీసేందుకు నల్ల కుబేరుల భరతం పడుతున్నారని అన్నారు। దీనికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు। ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు బట్టు లక్ష్మణ్, సీనియర్ నాయకులు జేవి రమేష్ రెడ్డి, నరేష్, బాస గంగాధర్, బీజేవైఎం నాయకుడు మోర్తాడ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు। జగ్రన్పల్లి మండల పరిధిలోని మిషన్ భగీరథ పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి। మండలంలోని అరుగుల్ గ్రామ శివారులో పెద్ద ఎత్తున పైప్లైన్లకు సంబంధించిన భారీ పైపులను నిల్వ ఉంచారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి। జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామ శివారులో గత కొద్ది నెలలుగా మిషన్ భగీరథ పథకంకు సంబంధించిన భారీ పైపులను నిల్వ ఉంచారు। కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు। ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మిషన్ భగీరథ పథకం పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకునేలా వ్యవస్థకు రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మేడ్చల్ జిల్లా కిష్టాపూర్లో క్రీడల పోటీలను ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ కవిత, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డును ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి లింగగౌడ్, వేల్పూర్ మండల కేంద్రంలో జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్ఛ భారత్ పిలుపుతో శుభ్రమవుతున్న గ్రామాలు, నేటితో 67 వారాలు పూర్తి చేసుకున్న హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కార్యక్రమం, జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు బస్సుల రాక నిరుపయోగంగా మారిన వైనం, బస్టాండును వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్న ప్రజలు, భారత ప్రధాని నరేంద్ర మోడీ ధర్మయుద్ధానికి సహకరించండి, ప్రజలను కోరిన బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మిషన్ భగీరథ పనులపై కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఎక్కడికక్కడే నిలిచిన పనులు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।